అండి అందుక నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 475 డిఏ బండి అనమాట. ఇది వచ్చేసి 150,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. అది ఎంత ప్రైస్కి వస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ కానీ ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నారా, ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తక్కువ ప్రైస్కి వెహికల్ అనేది తీసుకొచ్చాను. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా ఈరోజు మనకి మహీంద్రా 475 డిఏ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. మహీంద్రా 475 డిఏ బండి సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసినాక వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2009 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఒక 14 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట వెహికల్ తీసుకొని కూడా. 14 సంవత్సరాలు అనుకమాల బండి అయినా సరే వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్ యొక్క పేపర్స్ చూసుకుంటే మనకి 2026 దాకా అయితే ఉన్నాయన్నమాట. పేపర్స్ అనేది పేపర్స్ కూడా 2026 దాకా ఉన్నాయి కాబట్టి, అంటే ఒక ఆల్మోస్ట్ 3 సంవత్సరాల దాకా ఇంకా పేపర్స్ ఉన్నాయి కాబట్టి వెహికల్ అప్పటిదాకా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరన్నా తక్కువ ధరలో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. వన్న చెప్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 140,000 అనమాట. ఈ అమౌంట్ ఫిక్స్ అమౌంట్ అయితే కాదనమాట, లాస్ట్ ఫైనల్ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. అది ఎంత తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయన్నమాట. టైర్స్ అనేది వెహికల్ యొక్క టైర్స్ కూడా గుడ్ కండిషన్ అయితే ఉందన్నమాట. హెచ్పీ చూసుకుంటే 50% దాకా అయితే 42 హెచ్పీ అయితే రావడం జరుగుతుందన్నమాట. వెహికల్ యొక్క హెచ్పీ చూసుకుంటే 42 హెచ్పీ అయితే వస్తుందన్నమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్, బ్రేకులు, అన్ని టైర్స్ గుడ్ కండిషన్లో అయితే ఉన్నాయన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్పడం జరిగింది. వెహికల్ యొక్క మీరు లాస్ట్ ఫైనల్ ప్రైస్ ఎంత కనుక్కున్నాక దాన్ని బట్టి వెళ్ళి చెక్ చేసుకుని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ కూడా దగ్గరలో అయితే ఉందన్నమాట. ఈ యొక్క లొకేషన్ నుంచి చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం మంచి వెహికల్ అనేది తీసుకొచ్చాను. మహీంద్రా 475 డిఏ బండి అనమాట. 140,000 అయితే చెప్పడం జరిగింది. ఫైనల్ ప్రైస్ అయితే మనకి వచ్చేసి 135,000 అయితే చెప్పడం జరిగింది అనమాట. ఈ అమౌంట్ ఫైనల్ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. 135,000 అనమాట. అంటే 150,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుంది. వన్నో చెప్తున్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నసరాపేట దగ్గర మనకి నికరకల్లు అనే మండలంలో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే నసరాపేటలో ఉన్నా సరే, అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరైతే నికరకల్లు అనే మండలంలో దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళండి, చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా ఇది ఇప్పుడు ఎలా చెప్పాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మీ ట్యాప్ చేయండి. అలాగే మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్న ప్రతి ఒక్కరైతే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఈ విధంగా మన ఛానల్ వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 130,000 అయితే ఫైనల్ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. ఈ యొక్క రేంజ్లో తీసుకోవాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా రూపాయి అటు ఇటు తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి తీసుకుంటే ప్రతి ఒక్కరైతే వెళ్ళి మాట్లాడుకోండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇంక ఇది వీడియోలో చెప్పాలనుకుంటే ఇంకా నిష్ వీడియోకి వెళ్ళిద్దాం. అంతవరకు జై హింద్.